అందరికీ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను యూకే గురించి నాకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. అవేంటంటే ఎవ్రీ ఇయర్లో యూకేకి మనకి టైం డిఫరెన్స్ 2 సార్లు చేంజ్ అవుతుంది. అది ఎలా అంటే యూకేలో ఎవ్రీ ఇయర్ మార్చ్లో లాస్ట్ సండే టైం 1 అవర్ తగ్గిస్తారు, ఇంకా అక్టోబర్లో లాస్ట్ సండే రోజు టైం 1 అవర్ పెంచుతారు. ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే 5 మంత్స్ 5.5 అవర్స్ ఉంటుంది, 7 మంత్స్ 4.5 అవర్స్ ఉంటుంది. అంటే ఈ ఇయర్లో మార్చ్ 28 రోజు 12:59 తర్వాత టైం 1 అవ్వకుండా 2 అవుతుంది. అంటే ఇప్పటి వరకు మనకి యూకేకి ఉన్న టైం డిఫరెన్స్ 5.5 అవర్స్ అయితే, ఇప్పటి నుండి అక్టోబర్ వరకు 4.5 అవర్స్ టైం డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ అక్టోబర్ లాస్ట్ సండే రోజు మిడ్ నైట్ టైం 1 అవర్ పెంచుతారు. అది ఎలా అంటే ఆ రోజు మిడ్ నైట్ టైం 1:59 తర్వాత 2 అవ్వకుండా మళ్ళీ 1 అవుతుంది. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. యూకే ఒకటే కాదు, ఇంకా చాలా కంట్రీస్ ఇలా టైం చేంజ్ చేస్తూ ఉంటాయి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, అందులో డే లైట్ సేవ్ చేసుకోవడం కూడా ఇంకొక రీజన్. ఎందుకంటే ఇక్కడ సమ్మర్లో డే లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మార్నింగ్ 5 o'clock సన్ రైజ్ అయిన తర్వాత ఈవినింగ్ 8-9 వరకు కూడా సన్సెట్ అవ్వదు. యూకేలో మాక్సిమం డే లెంత్ ఎంత రికార్డ్ అయింది తెలుసా? ఎర్లీ మార్నింగ్ 4:45 సన్ రైజ్ అయితే మళ్ళీ నైట్ 9:20 సన్సెట్ అయిందంట. మళ్ళీ అలాగే వింటర్లో డే లెంత్ చాలా తక్కువ ఉంటుంది. షార్టెస్ట్ డే లెంత్ ఎంత రికార్డ్ అయింది తెలుసా? మార్నింగ్ 7:45 సన్ రైజ్ అయితే ఈవినింగ్ 4 o'clock సన్సెట్ అయిపోయిందంట. ఇంకా యూకే వెదర్ని మనము ప్రిడిక్ట్ చేయలేమంట. యూకేలో ఇప్పటి వరకు హైయెస్ట్ టెంపరేచర్ 38.7 డిగ్రీసే రికార్డ్ అయిందంట, లోయెస్ట్ టెంపరేచర్ -27 డిగ్రీస్ వరకు రికార్డ్ అయిందంట. ఇంకా యూకేలో మాక్సిమం పీపుల్ తాగే వాటర్ ఏంటో తెలుసా? మన ఇళ్లలో వచ్చే సింక్లో ట్యాప్ వాటర్. ఇక్కడ అన్ని ఇళ్లలో సింక్స్లో వాష్రూమ్స్లో ప్యూరిఫైడ్ వాటరే వస్తాయంట. మన దగ్గర పెట్రోల్ కంటే డీజిల్ రేట్ తక్కువ, కానీ యూకేలో డీజిల్ కంటే పెట్రోల్ రేట్ తక్కువ. ఇంకా యూకే ఫ్లాగ్లో 3 కంట్రీస్ ఫ్లాగ్స్ కనిపిస్తాయి మనకి. ఈ కంట్రీస్ యూనిటీకి సింబాలిక్గా ఈ ఫ్లాగ్ డిజైన్ చేశారంట. ఇంకా మన దగ్గర నుంచి వీళ్ళు తెచ్చుకున్న కోహినూర్ డైమండ్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? లండన్లో ఒక మ్యూజియంలో ఉంది. ఆ కోహినూర్ డైమండ్ని రిటర్న్ ఇచ్చేయాలని మన సుప్రీంకోర్టు 1-2 టైమ్స్ బ్రిటిష్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసిందంట. దానికి బ్రిటిష్ గవర్నమెంట్ అది మాకు గిఫ్ట్గా వచ్చింది, మేము దొంగిలించింది కాదు అని రెస్పాండ్ అయ్యారంట. యూకే క్యాపిటల్ సిటీ లండన్, ఇది అందరికి తెలిసిందే. కానీ లండన్ రెస్టారెంట్స్లో ఉన్న మ్యాక్సిమం రెస్టారెంట్స్ మన ఇండియన్స్వే. మన ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ, కానీ మన దగ్గర ఎక్కువ క్రేజ్ ఉన్న గేమ్ క్రికెట్. ఇక్కడ యూకే నేషనల్ గేమ్ క్రికెట్, కానీ ఎక్కువ క్రేజ్ ఉన్న గేమ్ ఫుట్బాల్. ఇవి నాకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇంకా మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.